కొన్ని కొన్ని దేవాలయముల్లోనండి అద్దములు చూడండి, అద్దములతో ఒక రూమ్ ఉంటుందండి. ఇక్కడ రంగనాథ స్వామి వారి దేవాలయంలో కూడా ఉన్నట్టు నా జ్ఞాపకం. అన్ని అద్దాలేనండి చూడారు, ఎందుకంటే కైంకర్యం. ఆ మధ్యలో ఉయ్యాలు ఉంటుందండి, ఆ ఉయ్యాల్లో దేవుణ్ణి కూర్చోబెట్టి ఊగిస్తూ అదొక ఆనందం. అన్ని అద్దముల్లో కూడా అది చక్కగా ఆ స్వరూపం కనిపిస్తుంది. భక్తులు చాలా ఆనందపడతారు. దేవాలయాల్లో ఇటువంటి రూమ్ ఒకటి ఉంటుందండి. ఒకనాడు ఏమైందో తెలుసండి, ఆ రూమ్ తలుపు తెరిచిందండి, ఆ అద్దముల రూమ్. ఒక కుక్క లోపలికి వెళ్ళిందండి, కుక్క లోపలికి వెళ్ళి, కుక్క లోపలికి వెళ్తే ఎదురుకుండా అద్దంలో చూచింది, ఇంకో కుక్క కనిపించిందండి, ఎగిరిందండి. కుక్కకండి ఇంకో కుక్క ఉంటే దానికి ఏమి శాంతి ఉండదండి, ఎగరటం కరవటం. ఆ కుక్కను చూచేటప్పుడు దీనికి రోషమై దాని మీద ఎగిరిందండి. ఎగిరితే ఏమని తెలిసిన, ముక్కు చితికిందండి, అంతే. లోపల అక్కడ కుక్క ఉంటే కదా, ఆ ముక్కు కాస్త చితికిందండి. ఆ దెబ్బ ఆ నొప్పి చేత ఇటు చూచిందండి, ఇటు ఇంకో అద్దం ఏమండి, ఆ అద్దంలో ఇంకో కుక్క కనిపించింది. రామరామా అని చెప్పి దాని మీద వైరం, దాని మీద ఎగిరింది, మళ్ళా ఇంకా దెబ్బ తిన్నది. ఇటు వెనక్కి చూచింది, ఇక్కడో అద్దం, దాంట్లో కుక్క. అంత గదంతా కుక్కలేనండి. ఎన్ని కుక్కలండి రామా, ఒక్క కుక్క ఉంటేనే అంత రోషం అయితే, ఇన్ని కుక్కలు ఉంటే అది ఊరుకుంటుందండి. అటు ఎగరను ఇటు ఎగరను ఇటు ఎగరను, ఆఖరి ముక్కు చిత్త కొట్టుకుని కింద పడి మూర్చిపోయిందండి. ఎవరు ఆ కుక్క? పూజారి గారు వచ్చారండి. ఉరివరి కుక్క చచ్చిపోయిందని దాన్ని తీసి బయట పారేసి, మూర్చిపోయిందని పారేసి శుభ్రంగా కడిగించి అద్దంలోనండి బొట్టు పెట్టుకుంటున్నాడండి. ఎవరు? పూజారి. పూజారి ఎదురుగుండా అద్దంలో కనిపిస్తున్నాడు, కానీ ఆయన నేను ఒకటే. కుక్క ఏమనుకుంది, ఆ కుక్క వేరు నేను వేరు అనుకుని దాని మీద ఎగిరి ఆఖరికి నాశనం అయిపోయింది. ఈ పూజారికి కామన్ సెన్స్ ఉంది కాబట్టి అద్దంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నేనే అని చెప్పి చక్కగా బొట్టు పెట్టుకుంటున్నాడండి. చూసారా, మానవుడికి జంతువుకి భేదం చూడండి. ఈ జంతువు అనేది కామన్ సెన్స్ లేకుండా, ఇగ్నరెన్స్ వల్ల, తెలివి తక్కువ వల్ల, అజ్ఞానం చేత నాశనం అయిపోయింది. అదేవిధంగా ఈ ప్రపంచం అండి అద్దాల మహల్ అండి, అద్దాలతో కూడినటువంటిది. అనేక మంది ఇక్కడ కనిపిస్తున్నారు, కానీ ఎవరు చెప్పండి? తన ఆత్మస్వరూపమే అన్నిట్లో వ్యాపించున్నదండి. సరే, అనేక మంది కాదండి, అనేకత్వం ఇక్కడ లేదండి, ఏకత్వం అనేది ఉన్నది. ఒకే పరమాత్మ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. అన్నిట్లో మీలో వారిలో అంత నేనే వ్యాపించున్నాను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. అర్జున, ఈ జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం అంటాడు. ఇప్పుడు క్షేత్రం అంటే కేవలం శరీరం అని చెప్పలేదండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసిన, ఇంకా కొన్ని కొన్ని వస్తువులు. మొదట్లోనే శరీరం అన్నాడు. శరీరం అంటే దాంట్లో ఇంకా చాలా వస్తువులు చేరినాయి. ఆ వస్తువుల యొక్క లిస్టు చెప్తున్నాడు, వినండి. క్షేత్రం అంటే ఒట్టి శరీరం కాదు. మహాభూతాని లెక్క పెట్టుకోండి, అవన్నీ ఆ శ్లోకంలో మీరు చూసుకోండి. మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృది ఏతక్షేత్రం అంటారు. ఈ లిస్ట్ అంతా మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియములు, శరీరం, ఇవన్నీ కూడా క్షేత్రం. అంటే అండి మనస్సు రూపం కాదండి. ఉట్టి శరీరమే అనుకోబాకండి, వీటిలో ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా మనం కాదండి. అది ఆ తత్వసారంలో ఈ వాక్యం ఉందండి, చెప్తాను. చిన్న పుస్తకం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. 108 తత్వాలు ఉన్నాయి. దాంట్లో వేదాంతం యొక్క సారం అంతా నిగూఢంగా చెప్పబడింది. భారమేమియులేకయుండన్నా. చూడండి నాయన, అనవసరంగా లగేజ్ నెత్తిన పెట్టుకోబాకండి. సరే, ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు లగేజ్ తగ్గించుకోవాలండి. సరే కదా, ప్రయాణంలో ఎవరైనా ఎక్కువ పెట్టెలు ఇవన్నీ తీసుకెళ్తే వాడికి ఏమైనా శాంతి ఉన్నదా చెప్పండి. భారమేమియులేకయుండన్నా దృశ్య వస్తువు భారమేయని తెలిసికోరన్నా బయటి భారములోని భారము భారమంతయు తొలగ ద్రోసియు భారరహితం పైన ఆత్మలు కాపురంబును గలిగి ఉండుము తత్వసారము తెలిసికోరన్నా. ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఎంత లగేజ్ అండి, ఇది మనం కాదది. ఎవరు నీవు? భారరహితం పైన ఆత్మలు కాపురంబును కలిగి ఉండము. లగేజ్ ఏమి లేకుండా ఉన్నటువంటిది ఒక వస్తువు ఉన్నదండి మనలో. అక్కడ కనుకుంటే ఇంకా ఎంత ఆనందం అండి. ఇప్పుడు ఎవరి నెత్తినైనా బరువు ఉంది, వాడికి ఏమైనా శాంతి ఉంటుందా? ఆ బరువు తీసుకుంద భారేయండి, ఎంత శాంతి అండి. అదేవిధంగా బయట భారం, బయట ఏమిటి ఈ వస్తువులు, ఇవన్నీ మీద మమత్వం. ఇక్కడ లోపలండి సంకల్పములు, వృత్తులు, దురభ్యాసములు, దుర్గుణములు, దుష్టవాసములు, ఇవన్నీ చేరితే లోపల బరువు. ఈ రెండు బరువులు ఏం చేస్తున్నాయి? వీడిని నాశనం చేస్తున్నాయండి, తొక్కి తొక్కి నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని తొలగించుకుని భారరహితం పైన ఆత్మలు కాపురంబును కలిగి ఉండం తత్వసారము తెలిసి కోరన్నా.